క్రిప్టో బజార్ వారి ఆధ్వర్యంలో ఈ ఆదివారం స్పెషల్ వెబినార్ జరగనుంది. 3 డైనమిక్ ఎనర్జీ థీమ్స్ తో ఈ వెబినార్ ను నిర్వహిస్తున్నారు. 2.5 గంటల పాటు జరగనున్న ఈ వెబినార్ మీ అభిమాన అనలిస్ట్ కుటుంబరావు గారు ఎలక్ట్రిక్ వెహికల్స్, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్స్ పై విశ్లేషణ అందించనున్నారు. TV5 బిజినెస్ ప్రోగ్రామ్ వ్యూవర్స్ అందరికీ కూడా ఈ ఆదివారం పూట అనమాట మార్నింగ్ ఒక వెబినార్ కండక్ట్ చేస్తున్నాం. చాలా వినూత్నమైన వెబినార్ అనమాట ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక న్యూ థీమ్ అనేది కూడా అనమాట ఇన్వెస్టర్స్ మైండ్స్లో ఉంది. అదే సోషల్ ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్ అంటాం, అంటే ESG ఫ్యాక్టర్ అనమాట. ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ఆస్పెక్ట్స్ని ఫాలో అవుతున్న కంపెనీస్లోనే కొన్ని ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ ఈ ఫండ్ సైజ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే దిస్ హాస్ గ్రోన్ టు $1 trillion సైజ్ అనమాట. అంటే $100,000,000,000 సైజ్కి వెళ్ళిపోయింది ప్రపంచవ్యాప్తంగా. ఇది ఇంకా 2-3 లక్షల కోట్ల డాలర్లకి పెరిగే పాసిబిలిటీ ఉంది నెక్స్ట్ 1-1.5 ఇయర్లోనే అంటున్నారు. అయితే ఈ థీమ్ కింద ఓవరాల్గా అనమాట ఇంకా చాలా వస్తాయి ఆస్పెక్ట్స్, లైక్ గ్రీన్ పవర్ అవనియండి, ఇటు ఫాజిల్ ఫ్యూయల్స్ బదులు అనమాట రీన్యూవబుల్ ఎనర్జీస్ ఏవైతే వాడుతున్నామో ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ సబ్జెక్ట్ స్టడీ చేయడానికి కూడా చాలామంది కొత్త ఇన్వెస్టర్స్కి కానీ ఆర్ ఈవెన్ ఓల్డ్ జనరేషన్ ఇన్వెస్టర్స్ కూడా కొంచెం డిఫికల్టీ ఉందని తెలుసు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయటం, కొలెక్ట్ చేయటం, అగ్రిగేట్ చేయటం, ఒక చోట పెట్టుకుని ఏ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి, ఏ కంపెనీస్కి నిజంగా ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఫాలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అయితే ఈ ఆస్పెక్ట్స్ అన్నీ ఫాలో అవ్వాలంటే, లైక్ సపోజ్ బస్సు ఉంది, ఆ బస్సు ఇప్పుడు ప్రెజెంట్లీ డీజిల్తో నడుస్తుంది, డీజిల్ది ఎలక్ట్రిక్ బస్ కింద చేశారు. సరే, ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే కంపెనీ బెనిఫిట్ అవుతుందని మనకు తెలుసు. అయితే ఆ ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే కంపెనీకి బ్యాటరీలు ఎవరు సప్లై చేస్తారు? ఆ బ్యాటరీలు తయారు చేసే కంపెనీకి ముడి సరుకు లీథియం కానీ ఇది ఎవరు సప్లై చేస్తారు? సేమ్ ఏదైతే కనుక ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఆటోమొబైల్ బ్యాటరీస్ రీసైక్లింగ్కి వెళ్ళి లెడ్ రికవరీ చేసి తిరిగి మళ్ళీ అదే లెడ్ తోటి బ్యాటరీలు ఎట్లా తయారు చేస్తారో, ఫ్యూచర్లో కూడా లీథియంని కూడా రీసైకిల్ చేసి మళ్ళీ కొత్తగా బ్యాటరీ తయారు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇట్లా ఒక రీటైల్ ప్రోడక్ట్ దగ్గర నుంచి బ్యాక్ ఎండ్ వరకు, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ వరకు ఏ సెక్టర్స్ బెనిఫిట్ అవుతాయి, ఏ సెక్టర్స్ ఇంపాక్ట్ అవుతాయి, ఏ సెక్టర్స్లో ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉంటుంది అనేది అనమాట ఈ ESG కాన్సెప్ట్ని తెర మీద పెట్టుకున్నానమాట. ఈ సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వి విల్ డిస్కస్ నాట్ ఓన్లీ ది సెక్టోరల్ ఇష్యూస్, ఏ కంపెనీస్ కూడా బెనిఫిట్ అవుతాయి కూడా డిస్కస్ చేద్దాం. డెఫినెట్లీ డోంట్ మిస్ అండ్ వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ వెబినార్ అని చెప్పేసి అంటాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఎడ్యుకేటివ్ వెబినార్ ఫర్ న్యూ జనరేషన్ ఇన్వెస్టర్స్ అండ్ ఫర్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఏదైతే డిఫైన్ చేయబోతుంది ESG, దాన్ని అండర్స్టాండ్ చేసుకోవటానికి కూడా.